ఢిల్లీలో కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశం ముగిసింది. తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే టార్గెట్ గా హైకమాండ్ పెద్దలు పార్టీ కాంగ్రెస్ సీనియర్ నేతలను మీటింగ్ కి పిలిచారు. ప్రస్తుతం భేటీ ముగిసింది. మరి భేటీలో ఎట్లాంటి చర్చ జరిగింది? కంప్లైంట్స్ ప్రధానంగా వస్తాయని ఆశించారు. ఎందుకంటే సీనియర్ నేతలు ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో ఆ నేతలందరూ కూడా వెళ్ళారు. బాహాటంగా చెబుతామని కూడా వారు ప్రకటించి లోపలికి వెళ్ళడంతో ప్రస్తుతం సభ చర్చ ఏ విధంగా జరిగిందనే దానికి సంబంధించి ఆసక్తి నెలకొంది. మా ఢిల్లీ ప్రతినిధిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏంటి ఇందాక అనుకున్నట్టుగా కంప్లైంట్స్ పర్వం జరిగిందా, లేకపోతే దిశానిర్దేశం జరిగిందా, ఏం జరిగింది స్ట్రాటజీ మీటింగ్లో? యా, ముందుగా నిర్ణయించుకున్న మేరకు 12 గంటల నుంచి 2 గంటల వరకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొంతమంది సీనియర్లు కూడా అదనంగా పిలవడంతో వారికి అదనంగా కూడా సమయం కేటాయించడంతో అది 3 గంటల వరకు కొనసాగింది. ఈ సమావేశంలో వారంతా కూడా సంస్థాగతంగా పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి లోపాలను స్పష్టం చేయడం జరిగింది రాహుల్ గాంధీ సమక్షంలో. వీటికి ఒక అడ్డుకట్ట వేయాలి, అయితే వీటిని అడ్డుకునేందుకు ఏం చేయాలన్న అంశంపై కొంతమందికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఒక దిశానిర్దేశం చెప్పి గట్టిగా అడగడం జరిగింది. ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా ఇతరులపై బురద జల్లే అంశాలతో పాటు రాహుల్ గాంధీ ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే పూర్తయినటువంటి సమావేశం నుంచి బయటకు రావడం జరిగింది. రాహుల్ గాంధీ తన పక్కనే ఉన్నటువంటి సోనియా గాంధీ నివాసానికి వెళ్తున్నారు. రాహుల్ గాంధీ ఈ సమక్షంలో జరిగినటువంటి ఈ సమావేశం పూర్తయిపోయింది. ఈ సమావేశంలో అన్ని అంశాలను విన్న తర్వాత రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసుకోవటం తగదు, దీన్ని ఆపాలి. అదేవిధంగా ప్రధానంగా ఇప్పుడు చూడాలంటే జగ్గారెడ్డి రాహుల్ గాంధీ సోనియా గాంధీ పక్కనే అంటే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం పక్కనే ఉన్నటువంటి సోనియా గాంధీ నివాసానికి వెళ్తున్న సందర్భంగా పక్కనే జగ్గారెడ్డి కూడా ఉన్నారు. జగ్గారెడ్డి కొన్ని అంశాలను ఆయన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సమావేశంలో చెప్పినటువంటి అంశాలే కాకుండా అదనంగా కూడా కొన్ని అంశాలను రాహుల్ గాంధీకి కలిసి మాట్లాడతాను, సమయం కూడా కోరుతానని చెప్పి ఉదయమే ఎన్టీవీతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఆ రకంగా రాహుల్ గాంధీతో కలిసి కొన్ని అంశాలను మాట్లాడేందుకు ఒక నివేదికను కూడా రూపొందించుకున్నారు. ఈ అన్ని అంశాలను కూడా రాహుల్ గాంధీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. విడిగా మరలా కలుస్తారా, లేకపోతే ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి సోనియా గాంధీ నివాసానికి వెళ్తున్న సందర్భంగా ఇచ్చినటువంటి సమాచారంతోనే పరిమితం అవుతుందా అన్నది వేచి చూడాల్సి ఉంది. మరికొద్ది సేపట్లో జగ్గారెడ్డి కూడా వెనక్కి వచ్చే అవకాశం ఉంది. జగ్గారెడ్డిని అడిగి కూడా తెలుసుకుందాం. ప్రధానంగా విమర్శలు అభ్యర్థుల ఎంపికలో ఉన్నటువంటి సమస్యలతో పాటు అంతర్గతంగా పార్టీలో ఉన్నటువంటి సమస్యలను ఏ రకంగా అధిగమించాలి అన్న అంశంపై దిశానిర్దేశం కోరడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాణిక్రావు ఠాకరే కూడా మీడియాను ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. స్పష్టంగా ఆ సమావేశంలో ఏం చెప్తారన్నది వేచి చూద్దాం. ప్రస్తుతానికి మాత్రం ఈ సమావేశం సుదీర్ఘంగా జరిగింది. దాదాపు 3 గంటల పాటు జరిగినటువంటి ఈ సమావేశంలో నేతలందరూ కూడా మాట్లాడేందుకు అవకాశం లభించింది. వారంతా కూడా మీడియాతో మాట్లాడేందుకు పెద్ద సుముఖంగా ఉన్నట్టుగా తెలిసి రావట్లేదు. మీడియా ప్రతినిధుల సమావేశంలో అధికారికంగా ఇచ్చే సమాచారమే మిగిలే అవకాశం ఉంది. ఈ రకంగా ప్రధానంగా ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ సమావేశానికి సంబంధించినటువంటి వివరాలు మరికొద్ది సమయంలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా జగ్గారెడ్డి కొన్ని అంశాలు మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఆయనతో పాటు కలిసి సోనియా గాంధీ నివాసానికి జగ్గారెడ్డి వెళ్ళారు, కాబట్టి మరింత విస్తృతంగా అంశాలు మాట్లాడే అవకాశం ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తారో చూద్దాం. మాట్లాడేందుకు ఆయన సుముఖంగా లేనట్టుగా తెలుస్తుంది. మీడియాతో మాట్లాడేందుకు ఆయన విముఖతను వ్యక్తం చేశారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కలహాలకు సంబంధించి ఈ వేదిక ఈ సమావేశంలో చర్చ జరిగింది. అందరూ తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. మరికొద్ది సేపట్లోనే మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఇచ్చిన సూచనలు ఏంటి అనే అంశంపై అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా